వినాయక చవితి సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర క్యాటరింగ్ ప్రొప్రైటర్ రాజేశం ఆధ్వర్యంలో సినారే కళామందిర్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వినాయక చవితికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, క్యాటరింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రులు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన వంటల రాయేశం అంటే అందరూ తెలుసు కొడాస రాయేశం వారి నేతృత్వంలో క్యాటరింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల నుండి నిర్విరామంగా తనదైన శైలిలో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిమజ్జనం గణేష్ ఈ నవరాత్రుల్లో భాగంగా తను ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఏట చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అంతే కాకుండా కోవిడ్ ఉన్నప్పుడు కూడా దాదాపుగా ఒక 40 రోజులు ఏకదాటిగా ప్రతి రోజు ఈ అన్నదాన కార్యక్రమం కొనాడు అన్నము కొనాడు ఒక రోజు టిఫిన్ లాంటి తనకు తోచిన విధంగా సహాయపడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా తనకు ఆశించదగ్గ విషయం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మా ఈ రాయేశం కేటరింగ్ పట్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర కేటరింగ్ తరఫున 10 సంవత్సరం ఈ తెలంగాణ చౌక్లో 10 సంవత్సరాలు నేను భోజనాలు పెట్టబట్టి ఏకదాటిగా ఒక సంవత్సరం బంద్ చేసినాం కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం. అందరూ దేవుని దయ వల్ల అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సినారా కళామందిరంలో నెలల పాటు పరిధిలో ఉన్న సినారే కళామందిరంలో అన్న పులస రాజేశం గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ చౌక్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు. వారు ఇలాగే ప్రతి సేవలో పాల్గొంటున్నారు. మొన్న కోవిడ్ సమయంలో కూడా చాలామందికి ఆయన అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన నిజంగా మనోధైర్యం చాలా గొప్పది. ఒక రకం అంగవైకల్యం ఉన్నా కానీ ఇంతంత గొప్ప నాయకులు చేసే పని కూడా ఆయన చేస్తుడు. కోవిడ్ సమయంలో చాలామందికి అన్నదానం చేసిన గర్విస్తున్నాం చేసినందుకు. అదేవిధంగా ఈరోజు కూడా అన్నదానం కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని రమ్మన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రాజేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి ఆయనకు ఆశీస్సులు అందించు ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.